వెల్కమ్ టు టాప్ న్యూస్. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం జనసేన అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ అవకాశం దక్కించుకున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ నిమ్మక జయకృష్ణ పేరును పాలకొండ జనసేన అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించారు. పాలకొండ నియోజకవర్గం ఎస్టీ రిజర్వ్ అసెంబ్లీ స్థానం పాలకొండ నుంచి మిత్రపక్షాల అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణను బరిలో దించుతున్నట్లు జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నియోజకవర్గం టికెట్ కోసం ఆశావాహులు ఎక్కువ మంది ఉండటంతో జనసేన పార్టీ పలు సర్వేలు నిర్వహించి చివరికి నిమ్మక జయకృష్ణ పేరును ఖరారు చేసింది. సర్వేల్లో నిమ్మక జయకృష్ణ అత్యధిక ప్రజల మద్దతు లభించినట్లు తెలుస్తోంది. నిమ్మక జయకృష్ణ ఇటీవలే టీడీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు. టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ల పారితోషికాన్ని 10,000కు పెంచుతామని ఉగాది సందర్భంగా చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వాలంటీర్లు ప్రస్తుతం 5,000 పారితోషికం అందుకుంటుండగా అంతకు రెట్టింపు ఇస్తామని చంద్రబాబు వెల్లడించారు. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి పేర్ని స్పందించారు. ప్రజలకు గాలం వేసి వారిని వాడుకుని వదిలేయడం చంద్రబాబుకు అలవాటేనని విమర్శించారు. వాలంటీర్ల వ్యవస్థను నాశనం చేయాలని చంద్రబాబు భావించారని, అది కుదరకపోయేసరికి ఇప్పుడు వారిపై కళ్లబొల్లి ప్రేమ ఒలగబోస్తున్నారని పేర్ని నాని ఆరోపించారు. ఎర్ర ఏం పెడుతున్నాడు అంటే, వాలంటీర్లకి నా ప్రభుత్వం రాగానే 10,000 రూపాయలు ఆన్రోర్యం చేస్తాను, 5,000 రూపాయలది అని చెప్పి. ఎవరయ్యా ఈ చంద్రబాబు నాయుడు 10,000 రూపాయలు చేస్తానన్నదంటే, గడిచిన 4.5 సంవత్సరాలుగా ఈ వాలంటీర్లని మానసికంగా క్షోభకు గురి చేసి, వారి వ్యక్తిత్వాన్ని హననం చేసి, వారి ఆత్మాభిమానాన్ని కించపరుస్తూ, వారి మీద మీరు బాంబే రెడ్ లైట్ ఏరియాకి అమ్మాయిలు నమ్ముతారని, మగవాళ్ళు ఇంట్లో లేకుండా తలుపులు కొట్టి ఆడవాళ్ళని లొంగదీసుకుంటారు, మోసం చేస్తారు అని చెప్పని, అలాగే బియ్యపు మూటలు మోస్తారని, లేదా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈ డేటా అంతా కలెక్ట్ చేసి డేటాని పరాయి దేశాలకు అమ్ముతారని, ఇట్లా వారిని ముక్కు పచ్చలారనటువంటి 20, 25, 30 సంవత్సరాలటువంటి నిండని 3 పదులు నిండనటువంటి ఆడపిల్లల్ని, మగపిల్లల్ని ఇష్టారాజ్యంగా తన రాజకీయం కోసం, అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క బలం ప్రజల్లో నమ్మదగిన, అంటే జగన్ ప్రభుత్వానికి వచ్చినటువంటి నమ్మకం ఏంటి అంటే, వాలంటీర్లతో పేద మధ్యతరగతి వర్గాల మొత్తానికి కూడా ఏ ఆఫీస్కి తిరగకుండా సేవల్ని వారి గుమ్మంలోకి తీసుకెళ్తున్నటువంటి వ్యవస్థ వాలంటీర్ల వ్యవస్థ అని చెప్పని, దానిని ఆ వాలంటీర్ల వ్యవస్థని ఖననం చేద్దామని, ఖండిద్దామని, ముక్కలు ముక్కలుగా చేద్దామని చెప్పని చేయనటువంటి ద్రోహమైనటువంటి ప్రయత్నం లేదు. ఆ ప్రయత్నంలో భాగంగా వాళ్ళని ఎంత దిగజార్చాలో అంత దిగజార్చి వారి ఆత్మాభిమానాన్ని కించపరిచేలాగా, వాళ్ళ ఆత్మాభిమానాన్ని ఏ రకంగా క్షోభకు గురి చేసేలాగా మాట్లాడాడు మనందరం చూసాం. ఇవాళ మళ్ళీ ఓట్లు వస్తున్నాయి. ఎప్పుడైతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనేటువంటి చంద్రబాబు నాయుడు యొక్క తాబేదారు, చంద్రబాబు నాయుడు కోసం స్థానిక సంస్థల ఎన్నికల్లో పనిచేసి మళ్ళీ ఇవాళ రిటైర్ అయినా కూడా చంద్రబాబు నాయుడు సేవలు వదలకుండా చంద్రబాబు నాయుడు కోసం ఒక డమ్మీ సంస్థను అక్కడ ఏర్పాటు చేసి దాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుతా అంట, అంటే చంద్రబాబు నాయుడు రాజకీయాల కోసం వీళ్ళు వేషాలు వేస్తారు, ముసుగేసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామనే ముసుగేసుకుని ఇవాళ ఏం చేశాడయా అంటే, చంద్రబాబు కోసం వాలంటీర్లు అనేవాళ్ళు పెన్షన్లు పంచకూడదు, వాలంటీర్లు అనేవాళ్ళు ప్రజలకి సేవలు అందించకూడదు గుమ్మంలోకి అని చెప్పని హైకోర్టులో వేశాడు, ఢిల్లీ హైకోర్టులో వేశాడు, సుప్రీంకోర్టులో వేశాడు, ఎక్కడా కూడా వీళ్ళ ఆటలు సాగలేదని భారతీయ జనతా పార్టీతో ఏం చేశారో మనకు తెలియదు, కానీ వాళ్ళ పొత్తు ప్రభావం ఇవాళ వాలంటీర్ల వ్యవస్థని ఆపేయండి, వాళ్ళ సేవలు నిలుపుదల చేయండి అని చెప్పని, ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘం వాలంటీర్లతో పెన్షన్ ఇవ్వచ్చు అని చెప్పని 29వ తారీఖు 30వ తారీఖు సిట్ కార్యాలయంలో దసరాల దగ్ధంలో కొల్లి రఘురామరెడ్డి వ్యవహార శైలిలో పారదర్శకత లోపించిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వల్లరామయ్య ఆరోపించారు. అస్సాం రాష్ట్రానికి ఎన్నికల పరిశీలకుడిగా నియమించారని, చీఫ్ ఎలక్షన్ కమిషన్ కార్యాలయం నుంచి సమాచారం వచ్చిన తర్వాతే సిట్ కార్యాలయంలో ఫైల్ తగలబెట్టారన్నారు. ఒకవేళ ప్రభుత్వం మారితే ఈ కార్యాలయంలో తనకు ప్రవేశం ఉండదని, తనకు వ్యతిరేకంగా సాక్ష్యాలుగా ఉపయోగపడుతున్నాయన్న భయంతోనే దస్త్రాలను తగలబెట్టారని మండిపడ్డారు. జూన్4 తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చి తనను ట్రాన్స్ఫర్ చేస్తుందన్న భయంతో ముందు చూపుగానే ఇదంతా చేశారని ఆయన కార్యాలయంలోని అధికారులు గుసగుసలాడుతున్నారని పేర్కొన్నారు. There is no transparency.
వాళ్ళు చట్టం ప్రకారం చేస్తున్నారా, చట్ట వ్యతిరేకంగా చేస్తున్నారా, బాధితుల తరఫున చేస్తున్నారా, ముద్దాయిల తరఫున చేస్తున్నారా, చెప్పలేని పరిస్థితి చాలామంది పోలీస్ అధికారుల వ్యవహార శైలిలో కనిపించటం చాలా బాధాకరం. అది చట్ట వ్యతిరేకం, అది రాజ్యాంగ వ్యతిరేకం. అది పోలీస్ అధికారులు ఉద్యోగంలో చేరినప్పుడు వాళ్ళు చేసే సన్నదంటారు ప్రమాణం, వాళ్ళు చేసే ప్రమాణానికి వ్యతిరేకమని చెప్పడానికి చాలా బాధపడుతున్నా. నిన్న పెద్దలు డాక్టర్ కొల్లి రఘురామరెడ్డి గారు, ఆయన సిఐడి చీఫ్గా ఉన్నారు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ హెడ్గా ఉన్నారు, ఇక చాలా చాలా మెడికల్ ఉంది, అది ఉన్నట్టు చాలా ఉన్నాయి రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారికి, మిగతా మంత్రులకు లేని అధికారులన్నీ ముఖ్యమంత్రి గారికి ఉంటాయి ఆ శాఖలన్నీ. అట్లాగా ఈయన కూడా చాలా పదవులు ఉన్నాయి, చాలా శాఖలకు అధిపతిగా ఉన్నాడు ఆయన, డిపార్ట్మెంట్స్కు. ఆయన సిట్ అధికారిగా ఉంటూ నిన్న బహిరంగంగా ఆయన ఆఫీస్ కార్యాలయం ముందు, సిట్ ఆఫీస్ ముందు హెరిటేజ్ సంస్థకు చెందిన ఫైల్స్ అన్నీ కూడా తగలబెట్టారు. చాలా నిన్నంతా దేర్ వాజ్ లాట్ ఆఫ్ అప్రోర్ ప్రజల్లో, పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రతిపక్షాల్లో అంతా అయిపోయి మేము సీఈఓ దగ్గరికి, చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి చెప్పవలసిన పరిస్థితి మాకు వచ్చింది. ఎందుకు అటువంటి పరిస్థితి వచ్చింది? ఆయన మీద చించిన కాగితాలు తగలబెట్టామంటారు, లేదు లేదు ఫైల్స్ అన్ని కనపడుతున్నాయి, అక్కడ ఫైల్స్ కట్టున్న ఫైల్స్ కనపడుతున్నాయి. అనుమానం రాదా మాకు? పారదర్శకత ఉందా మీరు ఆ తగలబెట్టడంలో? ఎందుకు రాష్ట్రంలో చాలామంది పోలీస్ అధికారుల్ని ప్రజలు అనుమానిస్తున్న నేపథ్యంలో వారి వ్యవహార శైలి రాష్ట్ర ప్రజలు చాలామందికి అనుమానాన్ని కలిగిస్తున్న సందర్భంలో ఈ కొల్లి రఘురామరెడ్డి గారి వ్యవహార శైలి కూడా చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు, చాలామందికి అనుమానంగా ఉంది. అటువంటి అనుమానితుడైన వ్యక్తి, ప్రజల దృష్టిలో అనుమానితుడిగా ఉన్న వ్యక్తి వర్కింగ్ సిస్టంలో ఆ ఫైల్స్ అలా తగలబెట్టడం, నేనంటున్నా ఈ రోజున ఆయన కావాలనే ఆ ఫైల్స్ తగలబెట్టాడు. వివేకం సినిమా చూశాక ప్రజలు ఎన్నికల్లో ఓటు వేయాలని వైసీపీ నేత, మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. రాష్ట్రం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందన్న ఆయన తాను వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డికి మద్దతు ఇవ్వట్లేదని చెప్పారు. మంగళవారం వైఎస్ఆర్ జిల్లా కాజీపేటలోనే తన నివాసంలో ఆయన విలేకరులతో ముచ్చటించారు. వివేకం సినిమా చూసి ఓటేయాలని తన వద్దకు వచ్చిన వారికి చెబుతున్నట్లు తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆయన ప్రశంసలు కురిపించారు. బాబు పద్దతి గల నాయకుడని, ప్రజలకు ఆయన మాత్రమే మేలు చేస్తారనే నమ్మకం తనకుందని అన్నారు. మైదుకూరు నుంచి పోటీ చేస్తున్న ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామరెడ్డికి ఓటు వేయద్దు, టీడీపీ అభ్యర్థి బుట్టా సుధాకర్ యాదవ్కే నా మద్దతు అని తెలిపారు. ఏంటంటే రఘురామరెడ్డి అనేవాడు రాజకీయాలకు పనికిరాడే సర్వే తేల్చింది కాబట్టి సుధాకర్ అనేవాడే పనికొచ్చేవాడు అంతయంతో. ఆ సుధాకర్ యాదవ్కు నా సలహా ఏంటంటే అహంభావం వీడి అహంభావం మానుకొని ప్రజలకు అందుబాటులో ఉంటూ, రైట్ నువ్వేదో కాంట్రాక్ట్లు చేసుకుంటా అంటావు, నీ బ్రతుకు తెరువు నేను పోగొట్టుకోమని చెప్పను, కాంట్రాక్ట్ చేసుకో, బ్రతుకు తెరువు పోగొట్టుకోమని చెప్పను. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేకు ఆ డబ్బు సంపాదించుకోకుండా అవినీతి పొరుడయ్యేదానికన్నా రఘురామరెడ్డి లాగా ఇట్లా మంచి పనులు చేస్తే బాగుంటుందేమో అనే సలహాతో ఈ సలహా చెప్తున్నా. అంటే వ్యక్తిగతంగా నేను ఒక సుధాకర్ యాదవ్ పేరే ఎందుకు చెప్తున్నానంటే, అవినాష్ రెడ్డికి ఓటేయాలనా భూపేష్ రెడ్డికి ఓటేయాలనా అంటే అవినాష్ రెడ్డి, భూపేష్ రెడ్డి అనేవాడు ఇమ్మెటీరియల్, రెండు బీజేపీకి ఇచ్చిన తర్వాత ఈ తెలుగుదేశం అనే క్యాండిడేటు గెలిచే ప్రశ్నే లేదు, అసలు ఆలోచనే అవసరం లేదు. సరే అవినాష్ రెడ్డి నిన్న నన్ను సునీత కలిసింది, అవినాష్ రెడ్డికి మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారంటే నేనేం సపోర్ట్ చేయడం లేదమ్మా, నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఏం చేయాలి సార్ ఎంపీ సీట్ అంటే ఆ వివేకం సినిమా చూడుకోండి అని చెప్తాండా, యూట్యూబ్లో వివేకం సినిమా వచ్చింది, ఆ సినిమా చూసి మీరు ఓటు
తీపోండి. కోర్టులో ఉంది కాబట్టి ఆ విషయాన్ని నేను చెప్పడం బాగుండదు, ఏది ఎవరికి ఓటేయాలని నేను ఆ మాదిరి చెప్తున్నానమ్మా అని చెప్పి చెప్పినాను. మరి మిగతా మీ అభిప్రాయం ఏంటి, రాజకీయ అభిప్రాయాలు ఎన్ని చాలా అడిగింది. నేను వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీకి కూడా వ్యతిరేకమమ్మా. సుధాకర్ యాదవ్కి మాత్రమే చేయమంటున్నాయిడా. తెలుగుదేశం పార్టీకి ఎందుకు వ్యతిరేకం అంటే మరి ఆయన మనసుకు తెలియాలా, టికెట్లు అమ్ముకున్నాడా లేకపోతే అర్హులకు ఇచ్చినాడా లేదా ఏంటి ఆయన అభిప్రాయము, ఆయన సూపర్ సిక్స్ ఇంప్లిమెంట్ చేయగలడా, గతంలో మన ఏమంటారు రుణమాఫీ అని ప్రకటించి చేయలేకపోయినాడని ఇటువంటి ఎన్నో అపవాదులు ఉన్నాయి. చాలామంది జగన్ అభిమానులు ఆ మాట అంటున్నారు. నాకైతే అతను ఒక పద్ధతి గల రాజకీయ నాయకుడు వేస్తాడని నమ్మకం ఉంది. అయితే మనం చూడాలి రాబోయే కాలంలో. నాకైతే నాకు కానీ నా కుటుంబం కానీ తెలుగుదేశంతో పనిలేదు, వైఎస్ఆర్తో పనిలేదు, బీజేపీతో పనిలేదు. అయితే ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఒకసారి ఈ పేపర్లన్నీ చదివితే నిజంగా మన దేశం అవుతుంది ఏమవుతుంది, ఎందుకు వీళ్ళు చంద్రబాబు నాయుడు లాంటి మేధావీలతో పొత్తు పెట్టుకున్నాడు బీజేపీతో. బీజేపీ లేకపోయినా జనసేన లేకపోయినా చంద్రబాబు గెలిచిండేవాడు. ఇప్పుడు వీళ్ళందరితో పొత్తు పెట్టుకొని బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల 30 సీట్లలో దెబ్బ తగులుతుంది మైనారిటీలు జనసేన. రాయచోటి మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నాయకులు ఆర్ రమేష్ కుమార్ రెడ్డి తనకు టికెట్ రాకపోవడంతో తీవ్ర అసమ్మతికి గురయ్యారు. 5 ఏళ్లుగా ఇన్ఛార్జిగా పార్టీ కోసం చేసినా కష్టం కనిపించలేదా అంటూ ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు కాకుండా మరో నేత రామ్ ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన అధిష్టాన ముఖ్య నేతలు ఆయన సంప్రదించి సర్దుబాటు చేసే ప్రయత్నాలు ఆ స్థాయిలో జరగలేదు. దీంతో వారిలో మరింత ఆవేదన వ్యక్తమవుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో రమేష్ కుమార్ రెడ్డి టీడీపీకి మంగళవారం రాజీనామా చేశారు. ఆయన నేడు రేపో వైసీపీలో చేరడం ఖాయమైనట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే రాయచోటిలో తెలుగుదేశం పార్టీకి పెద్ద కుదిపే ఏర్పడుతుంది. ఈ నష్టం పెద్ద స్థాయిలో ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఒక్క నియోజకవర్గంలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 40-50 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి సంవత్సరాల తరబడి పనిచేసిన వ్యక్తులను విస్మరించి బయట పార్టీల నుంచి ఈ పార్టీకి తీసుకొని టికెట్లు ఇవ్వడం, డబ్బులు చేతులు మారినాయనే విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఆర్టిఫిషియల్ హైప్ క్రియేట్ చేసి అధికారంలోకి వస్తాడము అని చెప్పి కొత్త వ్యక్తులను కవ్వింపు చర్యలకు పాల్పొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని టికెట్లు ఇవ్వడం చాలా దారుణం. మాగంటి శ్రీనివాసులరెడ్డి కానీ, నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ, హెమ్మసాని చంద్రశేఖర్ అని ఒక ఆయన విదేశాల నుంచి ఇప్పటికిప్పుడు సూట్ కేసు తీసుకొని దిగితే, గుంటూరు పార్లమెంటు సీటు, నెల్లూరు పార్లమెంటు, ఒంగోలు పార్లమెంటు, ఎక్కడ చూసినా కేవలం డబ్బులు ఉండే వాళ్లకు ఈ పార్టీలో స్థానం ఉంది తప్పనిచ్చి, డబ్బులు పార్టీకి పనిచేసే వాళ్లకు క్రియాశీలంగా ఉండే కార్యకర్తలను గౌరవించే స్థితి పార్టీకి లేదని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యోగులు పోరాటం చేస్తారని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలను జీవనోపాధి కల్పించాలని కోరారు. భార్యాభర్త ఒకే చోట పనిచేసుకునేలా గతంలో కేసీఆర్ అవకాశం కల్పించారని గుర్తు చేశారు. ఆ నిబంధనను ఇప్పుడు కూడా అమలు చేయాలన్నారు. అందరు సమానంగా చూడాలని చెప్పి వ్యక్తం చేస్తూ ప్రభుత్వాన్ని, నూతన ప్రభుత్వాన్ని కొత్తగా ఏర్పాటు మా ముఖ్యమంత్రి గారిని మరి ప్రభుత్వాన్ని మీరు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని చెప్పి, పండుగ రోజు నుంచి రేపటి నుంచి ప్రారంభించి ఒక్కొక్కటి అమలు చేయాలని, వెంటనే హెల్త్ కార్డ్స్కి ప్రవేశపెట్టాలని చెప్పని, రెండింటి ఇవ్వాలని చెప్పని మేము మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కొంతమంది చిన్న చిన్న ఉద్యోగులను ఎలక్షన్స్లో ఎలక్షన్ పెరిగిగా వేధిస్తూ సస్పెన్షన్ గురి చేస్తూ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులని
కాంట్రాక్ట్ ఉద్యోగులను భయప్రాంతం గురి చేస్తుంది తెలిసింది. అది మంచి పద్ధతి కాదని చిరు ఉద్యోగులు వాళ్ళు వాళ్ళకి తెలియదు తెలిసేయడం పోవచ్చు, కానీ ఎలక్షన్ నియమావళికి విరుద్ధంగా వాళ్ళు ఏదైనా కండవలు వేసుకోవడం లేదంటే పాపలు వేసుకోవడం అట్లా ఏదైనా ఎవిడెన్స్ వస్తే మీరు వాళ్ళని యాక్షన్ తీసుకోవడం, కానీ పుట్టి ఎవరో ఇస్తే గుంపులో పోయినంత మాత్రాన ఫోటోలు పెట్టి పాపలు చేసి ఉద్యోగులను వేయించి ఇబ్బంది చేస్తుంది మంచి పద్ధతి కాదని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తూ మరి ఇంకా కొంతమంది ఉద్యోగులు అధికారులు అక్కడక్కడ చాలా ఇబ్బందులు గురైనా తెలుస్తూ ఉంది. మరి వాటి ఉంది కూడా కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపైన దృష్టి పెట్టి అమలు చేయాలని చెప్పి చెప్తూ వెంటనే కాంట్రిబ్యూషన్ పెన్షన్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని దురుదృష్టం చేయాలని చెప్పని నేను డిమాండ్ చేస్తాను. ఎట్లా నేను బీఆర్ఎస్ అభ్యర్థిని నేను ఎంక్వైరీ చేయండి అసెంబ్లీలో కాంగ్రెస్ బీజేపీలు రెండు ఐక్యమై నన్ను ఓడించడానికి ప్రయత్నం చేసినా లేదా చెప్పండి. దీని మీద సమాధానం కాంగ్రెస్లో మొన్న జాయిన్ అయినటువంటి గతంలో ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థి కాంగ్రెస్కు నీ స్పందించిన కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించిన అందుకే ఇలా కాంగ్రెస్ జాయిన్ అవుతుందని చెప్పింది. అంటే కాంగ్రెస్ బీజేపీ రెండు ఇద్దరు ఐక్యమై బీఆర్ఎస్ను ఓడగొట్టడానికి ప్రయత్నం చేసిన బహిరంగంగానే చెప్తున్నప్పుడు అంటే నేను నన్ను ఓడగొట్టడానికి శ్రీనివాస్ గౌడ్ ఓడగొట్టడానికి అక్కడ ఉన్నటువంటి ఎన్ఎస్ శ్రీనివాస్ రెడ్డి గారు తర్వాత జితేందర్ రెడ్డి గారు ఇద్దరు ఐక్యమై శ్రీనివాస్ గౌడ్ ఓడగొట్టడానికి ప్రయత్నం చేసిన మాట వాస్తవమా కాదా మీరు జిల్లా ప్రజలు అడగండి. వాళ్ళే బహిరంగంగా పక్షికల రోడ్డు చెప్పింది బీజేపీ అభ్యర్థి. మరి అట్లాంటప్పుడు జరుగుతుంది ఆ పని జరుగుతుంది సాధ్యమవుతుంది మేము ఒప్పుకుంటామా? నన్ను ఓడగొట్టడానికి రెండు జాతీయ పార్టీలు ఐక్యమైనప్పుడు మేము ఆ పార్టీలను గెలిపించడానికి ప్రయత్నం చేస్తామా? ఎవరైనా చేస్తారా పని చెప్పండి. అక్కడ ఏం కాదు. ఏపీ ఇంటర్ బోర్డు ఈ నెల 12వ తేదీన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మొదట రెండవ సంవత్సరం ఫలితాలను ఒకేసారి విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ విద్యామండలి సలహాలు చేస్తోంది. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయింది. ఇక ఫలితాలకు సంబంధించి అంతర్గత పనులు బుధవారం మధ్యాహ్నంతో పూర్తి కానున్నాయి. ఇందులో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తే ఫలితాలు విడుదల ఒకటి రెండు రోజులు ఆలస్యం కానుంది. లేని పక్షంలో 12న ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చేస్తాయి. ఇక ఏపీలో ఇంటర్ పరీక్షలు March 1 to March 21 వరకు జరిగిన విషయం తెలిసిందే. వొకేషనల్ రెగ్యులర్ కలిపి ఫస్ట్ ఇయర్ 517,617 మంది విద్యార్థులు, సెకండ్ ఇయర్ 535,056 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. చేవేల లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్కింగ్ ఉమెన్ కు ఉగాది పచ్చడి పంచారు. కుటుంబ సభ్యులు తయారు చేసిన పచ్చడిని ఆయన వర్కింగ్ ఉమెన్ కు స్వయంగా అందించారు. ఈ సందర్భంగా ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. చేవేల పార్లమెంట్ పరిధిలోని ప్రజలందరికీ తెలుగు సంవత్సరాది ఉగాసు శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది అనగానే షడ్ రుచులతో కూడిన పచ్చడి అని, అందులో తీపి, చేదు, వగరు ఇలా జీవితంలో అన్ని రుచులు ఉంటాయని చెప్పేది ఉగాది పచ్చడి అని పేర్కొన్నారు. వర్కింగ్ ఉమెన్ కు మరికొంతమంది ఇలాంటి ఉగాది పచ్చడి అందుబాటులో ఉండకపోవచ్చని, అందుకే తాను తన కుటుంబ సభ్యులు కలిసి పలు ప్రాంతాల్లో ఉగాది పచ్చడిని పంపిణీ చేశామని తెలిపారు. అందరితో కలిసిమెలిసి పండుగ జరుపుకున్నట్లు చెప్పారు. అందరికీ నమస్కారం. చేవేళ్ల పార్లమెంట్ పరిధిలో ఉన్న అక్క జిల్లాల అన్నదమ్ములకు అందరికీ శ్రీ కోది నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఉగాది అనగానే మనకు గుర్తుకొచ్చేది షడ్ రుచులతో కూడిన ఉగాది పచ్చడి. దీంట్లో అన్ని రుచులతో కూడిన ఈ ఉగాది పచ్చడి మన మంచి చెడుకు, సుఖ సంతోషాలకు, దుఃఖాలకు అన్నిటిని ఎదుర్కోవాలని చెప్పి మనము ఈ షడ్ రుచులతో కూడిన ఉగాది పచ్చడి తాగుతూ రాబోయే రోజుల్లో మంచిని ఆస్వాదిస్తూ చెడును ఎదుర్కోవాలని చెప్పి మొదలెడతాం. కానీ కొంతమంది వర్కింగ్ ఉమెన్ ఆఫీసులలో పనిచేస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులకు షడ్ రుచులతో కూడిన ఉగాది పచ్చడికి దూరంగా ఉంటారని చెప్పి నేను మా కుటుంబ సభ్యులందరూ కలిసి షడ్ రుచులతో కూడిన ఉగాది పచ్చడిని తీసుకెళ్లి ఎవరైతే ఆఫీసులలో పనిచేస్తుందో వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి అందరం పండుగను కలిసిమెలిసి జరుపుకోవాలని చెప్పి మీరందరూ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలన్నదే నా ఆశ, నా శ్వాస. శ్రీ క్రోజీ నామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు నా చేవేళ్ల పార్లమెంట్ ప్రజలందరికీ. తమిళనాడులో
నగరంలో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో నిర్వహించారు. బాగ్నల్ పార్క్ నుంచి ప్రారంభమైన ఈ రోడ్ షో ఎల్డామ్స్ రోడ్డు వరకు కొనసాగింది. ఈ రోడ్ షో సందర్భంగా ప్రధాని మోదీ సౌత్ చెన్నై, నార్త్ చెన్నై, సెంట్రల్ చెన్నై పార్టీ అభ్యర్థులను పరిచయం చేసుకున్నారు. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సౌత్ చెన్నై నుంచి పోటీ చేస్తున్నారు. రోడ్ షో ప్రారంభమైన తర్వాత తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై తమిళిసై ప్రధాని మోదీతో కలిసి వాహనంపై ఎక్కి రోడ్ షోలో పాల్గొన్నారు. ఓపెన్ టాప్ వాహనంలో మోదీ పక్కన ఇద్దరు నిల్చొని ఉన్నారు. ప్రధాని రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ బీజేపీ గుర్తును చూపిస్తూ ముందుకు కదిలారు. ర్యాలీకి వచ్చిన ప్రజలు మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. మోదీ కూడా తెలంగాణలో పర్యటించనున్నారు. ఏప్రిల్ 19న తమిళనాడులో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి ఉగాది పర్వదినం సందర్భంగా తన మెడలోని బంగారు గొలుసును తీసి రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్కు మెడలో వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఉగాది సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపేందుకు గాంధీభవన్లో ఉన్న జగ్గారెడ్డి వద్దకు వచ్చారు. అయితే ఆశీర్వాదంతో పాటు బంగారం ఇస్తే సంతోషిస్తానని అనిల్ కుమార్ యాదవ్ సరదాగా అన్నారు. అడిగిన వెంటనే జగ్గారెడ్డి తన మెడలోని బంగారు గొలుసును తీసి అనిల్ కుమార్ యాదవ్ మెడలో వేశారు. వెంటనే అనిల్ జగ్గారెడ్డి పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు. ఏపీ పాలిటిక్స్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పై ప్రముఖ ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి పోటీ చేరున్నారు. గతంలో తమన్నా మంగళగిరి నుంచి పోటీ చేశారు. భారత చైతన్య యువజన పార్టీ నుంచి ఆమె బరిలో ఉండనున్నట్లు ఆ పార్టీ చీఫ్ రామచంద్ర యాదవ్ ప్రకటించారు. ఈ సందర్భంగా రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ ఏపీలో ఏ పార్టీ చేయని సాహసాన్ని తమ పార్టీ చేసినట్లు పేర్కొన్నారు. చట్టసభలో ట్రాన్స్ జెండర్స్ కు అవకాశం కల్పించాలని తమన్నా సింహాద్రికి టికెట్ కేటాయించినట్టు స్పష్టం చేశారు. ఇక తమన్నా బిగ్ బాస్ షోతో సైతం మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో మంగళగిరి నుంచి పోటీ చేసిన సందర్భంగా రాజకీయాల వ్యాపారం అయ్యాయని, ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన నేతల్లో తగ్గిందని తమన్నా తెలిపారు. జనసేన కోసం సైతం తమన్నా పనిచేసిన పవన్ కళ్యాణ్ ను కనీసం కలిసే ఛాన్స్ కూడా రాలేదని తీవ్ర అసంతృప్తితో ఉన్న తమన్నా ఏకంగా పవన్ పై పోటీకి దిగడం ఏపీ పాలిటిక్స్ లో సంచలనంగా మారింది. ఛత్తీస్గఢ్ లో మంగళవారం రాత్రి ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15 మంది మృత్యువాత పడ్డారు. దుర్గు జిల్లాలో ఓ ప్రైవేట్ సంస్థ ఉద్యోగులను తీసుకెళ్తున్న బస్సు మంగళవారం రాత్రి 8:30 సమయంలో ప్రమాదవశాత్తు మట్టిగని వద్ద మొరం కోసం త్రవ్విన గొయ్యిలో పడిపోయింది. ఈ ఘటనలో 11 మంది అక్కడికక్కడే చనిపోయారు. 4 ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మందికి పైగా గాయపడ్డారు. స్థానికంగా ఉండే ఓ డిస్టిల్లరీ సంస్థలో పనిచేస్తున్న 30 మంది ఉద్యోగులను ఇళ్లకు తరలిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఉద్యోగులతో వస్తున్న బస్సు కృష్ణారు పోలీస్ స్టేషన్ లో పరిధిలోని కాపరి గ్రామం సమీపంలో ప్రమాదం బారిన పడింది. 40 అడుగుల లోతుల గొయ్యిలో బస్సు పడిపోవడంతో ప్రాణనష్టం భారీగా సంభవించింది.